నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మన అంగన్వాడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఫ్రీ స్కూల్ కిట్లు ఏర్పాటు చేశారు. చిల్లకూరు వడ్డిపాలెం అంగన్వాడి కేంద్రంలో ఈ కిట్లు ఆవశ్యకతపై పిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ ఈశ్వరమ్మ, సూపర్వైజర్ కృష్ణమ్మ, కార్యకర్తలు ఇందిరమ్మ, పెంచలమ్మ, ప్రసన్న, సుజాత, కమలమ్మ, మహిళా పోలీస్ సర్వశాంతి తదితరులు పాల్గొన్నారు. మా డైరెక్టర్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 24వ తేదీ నుంచి 2వ తేదీ వరకు అంగన్వాడీ పిలుస్తుందని కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈరోజు 31వ తేదీన ప్రీ స్కూల్ కిట్స్ అరేంజ్ చేసి తల్లులకి ప్రీ స్కూల్ ఆవశ్యకత గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. రేపు వైఎస్ఆర్ సంపూర్ణ కోసం అంతకుముందు మనము బాల సంజీవని ఇచ్చేవాళ్ళము. దాంట్లో గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం, చిక్కీలు ఉండేవి. ఇప్పుడు సంపూర్ణ పోషణలో సజ్జ పిండి, అటుకులు కూడా యాడ్ చేశారు. చిక్కీలు, బెల్లము, రాగి పిండితో సహా ఇవి కూడా యాడ్ చేసి ప్రతి గర్భవతికి, గతంలో మనం 11% కన్నా తక్కువ ఉన్న వాళ్ళకే ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ప్రతి గర్భవతికి కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అందిస్తున్నాము. క్యాస్ట్తో సంబంధం లేకుండా, రక్తహీనతతో సంబంధం లేకుండా ఎంతమంది అయితే నమోదు చేసుకుంటారో అందరికీ కూడా సంపూర్ణ పోషణ అందిస్తున్నాము. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇంకా క్లోజ్లోనే ఉన్నందున వాళ్ళకి పిహెచ్ఆర్ పంపిణీ చేస్తున్నాము. 3 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ నూనె, 25 కోడిగుడ్లు ఇంటికి ఇచ్చేస్తున్నాం నెలకి. అలాగే చిన్నపిల్లలకి 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి బాలామృత, అంతకుముందు వారానికి 2 కోడిగుడ్లే ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 25 కోడిగుడ్లు వాళ్ళకి కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలకి వారానికి 5 గుడ్లు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు మొత్తం 6 రోజులు కూడా వాళ్ళకి కూడా 25 కోడిగుడ్లు ఇంటికే అందజేయడం జరుగుతుంది. అప్పుడు పిల్లలకి పాలు ఇవ్వడం ఇవ్వలేదు, గర్భవతుల వరకే పాలు ఇచ్చాము. బరువు తక్కువ ఉన్న పిల్లలకు మాత్రం 100 గ్రాముల చొప్పున పాలు ఇచ్చాము. ఇప్పుడు ప్రతి బిడ్డకి కూడా ప్రతిరోజు 100 ml పాలు బిడ్డలకు అందజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.